ప్రభుత్వ అహంకార వైఖరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసే ప్రభుత్వ అహంకార వైఖరి ఓకే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అదే విధంగా వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా దరిదాపుగా 6 నెలల నుంచి విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటారో అశోక్ నగర్ పోవడం, దిల్చూ నగర్ పోవడం, ఉస్మానియా యూనివర్సిటీ పోవడం, విద్యార్థులందరూ రెచ్చగొట్టి మేము అన్ని కూడా ఇండిస్తాం అన్నిస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి ప్రకటించారు. కానీ వచ్చిన 8 నెలలు జరిగింది. ఈ 8 నెలల్లో ఒక్కటి కూడా ఇవాళ ఒక్క జాబ్ కూడా ఫిలప్ చేయలే. ఇవాళ ఇదే ఎల్బి స్టేడియం లో 30,000 పోస్టులు అని చెప్పేసి అబద్దాల గోపస్ ప్రచారం చేస్తున్నారు. శాసనసభలో ప్రధాన భాషణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తారా? శాసనసభ కాదు.